నాకు కూడా తెలుసుకోవాలండి విజయ్ గారు, విజయ్ బుల్గానిన్ అంటే దట్ వర్డ్ కమ్యూనిస్ట్ వర్డ్ రైట్? కమ్యూనిస్ట్. మీకు నాన్నగారు పెట్టిన పేరు అదేనా? అసలు ఎట్లా ఆ పేరు ఎట్లా వచ్చింది? మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ భావాలు ఉండేవాడు ఆయనకి. ఆయన వచ్చి మా నాన్నగారికి ఆ పేరు పెట్టారు బుల్గానిన్ అని చెప్పేసి. అప్పుడు నేను నా పేరు విజయ్ అని ఉండేది. విజయ్ అని చెప్తుంటే చాలామంది ఉంటున్నారు అని చెప్పేసి సప్తగిరి అనడంతో సరే మా నాన్నగారి పేరు పెడదాం అన్నా. ఏంటి మీ నాన్నగారి పేరు అంటే బుల్గానిన్ అన్న. ఒకేసారి చెప్పాను ఇది ఫిక్స్ అన్నాడు. తనకు అర్థమై అర్థమైనట్టు అర్థమైంది ఫిక్స్ అన్నాడు. అప్పటి నుంచి విజయ్ బుల్గానిన్ అన్నది అది స్క్రీన్ నేమ్ కింద ఉంచుకున్నాం. నాన్నగారి పేరు ఓన్లీ బుల్గానిన్? బిఫోర్ మీకు లాగా ఏమైనా ఒక పేరు ఉందా ముందు? వాళ్ళ తాతయ్య గారి పేరు బుల్లబ్బాయి, బుల్లి బుల్గానిన్ అని ఉండేది ఆయన పేరు. అది రష్యన్ నేమ్ అండ్ ఇండియన్ నేమ్ అన్నాడు. నేను ఈ నేమ్ అండ్ నాదే విజయ్ అన్నది యాడ్ చేసుకున్నారు. కానీ స్పెషల్గా పెట్టుకున్నారు. నాకు కూడా యాంకర్స్ కి పేరు తెలుసుకోగానే కరెక్ట్గా చెప్పాలి పోతాం. బుల్గానిన్ అని ఒక చిన్న పరీక్ష పెట్టారు. మీరు పెట్టుకున్న పేరు చూసారు ఎంత తిప్పలు తీసుకొచ్చి పెట్టిందో. బట్ మీరు చాలా ఈజీగా పలుకుతున్నారు. అంతే రెండు మూడు సార్లు చూసానండి. థ్యాంక్ యూ అండి. ఎస్, సో సక్సెస్ వచ్చేస్తే ప్రతి ఒక్కరూ మనం అప్రిషియేట్ చేసేస్తూ ఉంటాం. సక్సెస్ వచ్చింది, సక్సెస్ వచ్చింది, ఎలా ఉంది, ఏంటి అని చెప్పి క్వశ్చన్లు అడుగుతుంటాం. కానీ ఆ సక్సెస్ రావడానికి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా అన్నట్టు ఎన్ని కష్టాలు ఉంటే ఎవరికి తెలియదు. కాకినాడ అబ్బాయి అని తెలుసు. అసలు ఈ కాకినాడ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు హైదరాబాద్కి? హైదరాబాద్కి 13 అంటే 10 ఇయర్స్ అయిపోయినట్టు ఉంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇక్కడికి షిఫ్ట్ టోటల్గా షిఫ్ట్ అవ్వలేదు, బట్ ఇక్కడికి వచ్చి వెళ్తా ఇక్కడికి వచ్చి వెళ్తా అలా చేసేవాడిని. 14 ఆ టైంలో ఇక్కడ కంప్లీట్గా వచ్చాను. అంటే నేను ప్రతిదాన్ని స్ట్రగుల్ అని చెప్పను, ఎందుకంటే అందరూ అది ఇష్టపడే వస్తుంది. అది ఫేస్ చేసే తర్వాతకి వెళ్ళాలి. అందుకని అది స్ట్రగుల్ ఏం కాదు, కానీ ఎంజాయ్ చేశాను మొత్తం ఆ జర్నీని. స్వీట్ పెయిన్ లాగా, రైట్? అంతే అంతే. అంటే 14కి వచ్చారు? ఆల్మోస్ట్ 14కి వచ్చేసాను.